సో ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. వన్ ఇస్ నాగశౌర్య, మన అశ్వత్థాముడు, అండ్ ది ఒరిజినల్ గ్లామర్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరు, మన రాఘవేంద్ర రావు గారు. సార్ వెల్కమ్. హాయ్ సార్. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ అసలు మీరు ఇంటర్వ్యూలు అంటేనే ఒక 10 సార్లు ఆలోచిస్తారు, శౌర్య అనగానే వచ్చేస్తారా సార్? అలాగా మీరు అలాగే అసలు ముందు మైథాలజీ అంటే ఇష్టం, అశ్వత్థామ టైటిల్ పెట్టగానే ఆ పిక్చర్కి ఓపెనింగ్కి వచ్చాను సార్. రిలీజ్ ముందు రోజు వచ్చాను, రిలీజ్ తర్వాత రాకపోతే సినిమా బాగాలేనట్టు. ధైర్యంగా వచ్చానంటే సినిమా బాగున్నట్టు. మీకు ఎలా అనిపించింది సార్ సినిమా చూసాక? అశ్వత్థామ అంటే నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు, అశ్వత్థామ అంటే మీనింగ్ తెలుసా? తెలుసు సార్, క్యారెక్టర్ అశ్వత్థాముడు ఎవరో తెలుసు. భారతంలో ఉంటాడు, మీనింగ్ ఏంటంటున్నా, వాడు ఏం చేశాడు, పేరు ఏం చేశాడు అండి? సెంటర్ ఓకే. ఏం లేదు సార్, అంటే విలన్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మా రైటర్ చెప్పాడు అనమాట. నేను అడిగాను, విలన్ మరీ స్ట్రాంగ్గా రాస్తున్నాం కదా, హీరో క్యారెక్టరేషన్ ఎలివేషన్ కూడా బాగుండాలి అంటే నారాయణ స్థానంలో ఉండాలన్నా అన్నాడు. దాని గురించి ఐడియా ఉంది సార్, అది ద్రోణాచార్యుల దగ్గరనో అశ్వత్థాముడి దగ్గర ఉందని చెప్పి. సో అక్కడి నుంచి ఇంక మాట్లాడుకుంటూ మహాభారతంలో జారుకున్నాం. జారుకున్న తర్వాత ఈ అశ్వత్థాముడు గురించి చెప్తుంటే ద్రౌపది గారు చీరలు అవుతుంటే ప్రశ్నించాడు. సో అక్కడ ఆగిపోయింది సార్, ఆగిపోయి ఇది కదా మనం కథ రాస్తున్నాము, ఈ టైటిల్ పెడితే బాగుంటుందేమో అనిపించి అక్కడి నుంచి అశ్వత్థాము గురించి కనుక్కుంటూ మనం అంత డీప్ వెళ్ళకూడదు, మనకు కావాల్సింది ఇక్కడే ఉంది, ఈ పాట మాత్రం జనాలు తీసుకుందాం అని చెప్పి తీసుకోవడం జరిగింది సార్. అర్థమైందా? ప్రశ్నలు వేసేవాడు అశ్వత్థాముడు కాదమ్మా. ఇప్పుడు మీ జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మొన్నటి సజ్జనార్ లేడు ఎన్కౌంటర్ చేశాడే, దిశ ఎన్కౌంటర్, అతను అశ్వత్థామ. సరైన పోలీసు ఆడదానికి అన్యాయం చేస్తే అందుకోసం అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. ఆంజనేయ స్వామి, అశ్వత్థామ, నారదుడు, ఇట్లా కొంతమంది చిరంజీవులు ఉన్నారు. ఇతనేటంటే ద్రోణాచార్యుని కొడుకు గనక అన్ని అస్త్రాలు నేర్పించినా ఒక అస్త్రం కొడుకే చెప్పాడు, మిగతా ఎవరికి చెప్పలేదు. దుర్యోధను చంపినప్పుడు అప్పుడు ద్రోణాచార్యం కూడా అశ్వత్థామ అతహ అంటాం, ఏనుగు పేరేదని చెప్పి అబద్ధం లింక్ అట్లా లింక్ చేశారు అన్నమాట. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే ఇండైరెక్ట్గా ఆపటం కోసం అట్లా చేస్తేనే మళ్ళీ నీకు విముక్తి. సో ఈనాటి సజ్జనారు అన్నమాట, అంటే ఇతను ఇండైరెక్ట్గా ఒరిజినల్గా అండర్ కాప్ అంటారు మీరు పోలీస్ కింద అనమాట. ఇప్పటికీ ఒకసారి వీలుంటే సంబాలా వెళ్ళరా, అందులో అశ్వత్థామ, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. టైం వచ్చినా కూడా అలా వస్తారు సజ్జనారు రూపంలో. చాలా బాగా చెప్పారు సార్, చాలా నీట్ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. టైం వచ్చినప్పుడు ఆడపిల్లలకి అవును అని అది నిజంగా వాళ్ళు జరుగుతున్న నాటికి రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి ఆడియన్స్ లేడీస్ కాడి నుంచి మొన్న నేను థియేటర్లో చూస్తున్నప్పుడు నా ముందు స్టూడెంట్స్ గర్ల్స్ వీళ్ళందరూ కూర్చున్నారు, అందరితో ఇంటర్వెల్లో ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు ఫోటో ఇచ్చి సినిమా ఎలా ఉంది, బాగా ఇంట్రెస్టింగ్గా ఉందండి, ఇది ఎమోషనల్గా ఉంది, ఎమోషన్ సస్టైన్ చేశారు, అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ది టెన్షన్తో. నేను జనరల్గా థ్రిల్లర్స్ దెయ్యాలు గీయాలు కనపడతాయి అనుకున్నాను, డైరెక్ట్గా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం మంచి పని చేసేవాడు. థ్యాంక్ యూ సార్. ఫర్దర్ కాకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయి. సో అంటే మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేసినట్టుంది సినిమా చూస్తూ ఉంటే రాసిన స్టోరీకి. ఇతను స్టోరీ రాయటం మీద అభిప్రాయం ఏంటి నందిని? సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే, యాక్చువల్ కోపం వచ్చింది ఫస్ట్, కోపం అంటే ఇప్పుడు ఈ రోజు కూడా కథ చేయాలనేది అనిపించింది సార్. ఒకటి రాయలేదు కదా, అవును నాకు రాయలేదు కదా, మీరు పట్టుకున్నాడు అక్కడ. కానీ నేను నాకు కాన్సెప్ట్ చెప్పాడు సార్, చెప్పినప్పుడు నేను అంటే నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఒక యాక్షన్ సినిమా చేయాలనుకున్నప్పుడు ఎనీ టైప్ ఆఫ్ యాక్షన్ సినిమా చేయవచ్చు. మామూలుగా హీరోలు ఎక్కువ హీరో ఎలివేట్ అయ్యే సినిమాలు రాసుకుంటారు, అది కాకుండా ఒక కథని సెంటర్గా పెట్టుకున్నాడు హీరో. ఆ కథలో ఒక పాత్ర, ఆ కథని నడిపే పాత్ర కానీ అతన్ని ఎలివేట్ చేయడానికి, అతని హీరోయిజం చూపించడానికే లేదు సినిమా. ఒక కథని మెయిన్ పాయింట్గా పెట్టుకొని చేసింది నాకు ముందు మస్ట్ అప్రిషియేటివ్. థ్యాంక్ యూ.
మొన్న దీంట్లో కూడా చెప్పాక నేను బిఫోర్ రిలీజ్ స్టోరీ అంటే కథ హీరో అయి ఉంటుంది, అందుకనే కథ రాసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా ఇది బాగా ఆడింది కదా అని చెప్పి అన్ని ఇటువంటివి చేయొద్దు, అన్ని రకాలు చెయ్యి, అన్ని రకాలు చేస్తాను ఎంటర్టైనింగ్ అన్నారు చెయ్యి. సర్టన్ షార్ట్స్ ఎమోషన్ బిల్డప్ చేయటం కోసం అంటే నాకు కొంచెం పురాణం తెలుసు కాబట్టి నాకు అర్థమైంది కరెక్ట్గా పెట్టారని నరసింహస్వామి ముందు టేకాఫ్ అక్కడి నుంచి అసలు దండకంలో రావటం. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ హైలైట్, అది నేను ఇప్పటికి 2 సార్లు చూసాను, 2 సార్లు థియేటర్లో అసలు చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. నాకు ఇతను హీరోలకి నువ్వు డైరెక్టర్ నేను డైరెక్టర్ కనుక ఆ యాంగిల్లో మాట్లాడదాం మనం, హీరో వేరు. హీరోలకి ఏంటంటే మన మీద చిన్న కోపం ఉంటుంది, వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది ఏ వీళ్ళు చెప్పినట్టు చెయ్యాలి లేకపోతే గొడవలు వస్తాయి. సో ఆ కసి అంతా తీర్చుకోవటానికి మీరందరూ యాక్షన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు సార్? నేను చాలాసార్లు అడిగాను సార్, నాకు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ జోన్ నుంచి తీసుకొచ్చి బయటపడేయండి లవర్ బాయ్ అని చెప్పి. సార్ శౌర్యని చూస్తే అమ్మాయిల రియాక్షన్ తెలుసు కదా సార్, ఓ ఆ అని మడిపోతా ఉంటారు సార్, అందరూ శౌర్య అంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. లవర్ బాయ్గా అని వెళ్ళిపోయాడు, ఆ కోరి తెలుసుకుందామని రాశాడు నాకు అర్థమైంది అమ్మా. అందుకే సార్ ఇలా గెడ్డాలు పెంచుకుని కూర్చున్నాడు లవర్ బాయ్ లుక్. అందుకనే హెడ్డింగ్ కూడా పెట్టారుగా, కిరీటం పెట్టుకుంటే కృష్ణుడు లాగా ఉంటాడు, కరెక్ట్గా రెలవెన్స్ కూడా వచ్చింది. కృష్ణుడు ఆ రోజు అడ్డం పెట్టబట్టే అశ్వత్థామ ఇందులో చిన్న ఎక్కడైనా 2 సీన్స్ తీసేసి నా ఉద్దేశంలో చిన్న ఎంటర్టైన్మెంట్ ఒకటి, మెహరీన్తో సెకండ్ హాఫ్లో కూడా నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు. రొమాన్సా సార్? సార్ అక్కడికి వస్తాను సార్, ఇప్పుడు మాట్లాడదాను సార్. సార్ శౌర్యతో రొమాంటిక్ సీన్ చేయడం అంటే తల ప్రాణం తోక్కొస్తుంది సార్. ఫస్ట్ సీన్ చూసి కొంచెం తెగించాడే అనిపించింది సార్, అది సింగిల్ టేక్ లో ప్లాన్ చేశాను సార్, ఎక్కువ షార్ట్ లేకుండా. అది మీరు గుర్తుంటే మెహరీన్ వచ్చి పట్టుకుంటుంది సార్ శౌర్యని. శౌర్య సో ఎప్పుడైనా సరే అదే చేయాలి సార్. ఓ బేబీలో సమంతా తోటి రొమాన్స్ అంటే ఎలా చేయాలి సార్? చెప్తాను నేను సార్, ఆ మొత్తం సాంగ్ వెనకాల ఏం జరుగుతుందో చెప్తాను సార్. సిగ్గుపడుతున్నాడు సార్ సమంత అంటే ఇళ్ళల్లా తిరుగుతున్నాడు. అప్పుడు నేను శామ్ చెప్పాను, ఇదిగో అమ్మాయి నువ్వు క్వీన్ ఆఫ్ రొమాన్స్, మనోడ తెగ సిగ్గుపడుతుంది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ముందు ఫ్రెండ్షిప్ చేసుకో. శౌర్య ఒక ఒక రొమాంటిక్ సాంగ్ చేసి నేను యాపిల్ పండ్లు నిమ్మకాయలు దెబ్బకాయలు అన్ని తెచ్చి ఫ్రూట్స్ అన్ని తెచ్చితే మీరు శౌర్యతో ఒక సూపర్ రొమాంటిక్ సాంగ్ డైరెక్ట్ చేయడం నాకు చూడాలనుంది సార్. సార్ ఆ రొమాన్స్ ఎట్లా చేయాలో ఆ టెక్నిక్ మీరు ఇవ్వాలి, ఎందుకంటే హీరోయిన్ ముద్దు పెట్టుకోమంటే ఇది హీరోయిన్ ఫేస్ అనుకోండి, గాల్లో ముద్దు పెడతాడు సార్. అంత సిగ్గు సార్ అమ్మాయిలు అంటే. సో స్టోరీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక అది వాళ్ళ మదర్తో మాట్లాడతాడో వాళ్ళ ఫాదర్తో మాట్లాడతారు, ఇతర స్టోరీకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి నాతో డైరెక్ట్ చేయించుకోమని చెప్పు, నాకు రెమ్యునరేషన్ ఇచ్చి ఇతను రెమ్యునరేషన్ ఇతను తీసుకోమని. ఓకే సార్, డన్ సార్. అంటే నన్ను ఒప్పించాలి. నువ్వు ఓన్లీ ఇట్లా ఆషామాషిగా నువ్వు కాన్సెప్ట్ యాక్షన్ పెడితే తీరు సార్, ఆయనకి గ్లామర్ ఎలిమెంట్ ఉండాలి. గుర్తు చేసుకోండి బాబు వ్యూయర్స్, ఇతను రాయాలి నన్ను ఒప్పించి డైరెక్షన్ చేయించాలి, రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలి. ముందు హుషారుగా ఒప్పించాలి సార్, ఆవిడని ఒప్పించడం అంత ఈజీ కాదు. మమ్మీ మమ్మీ అని చెప్తే ఒప్పుకోరు, ఆవిడ చాలా అసలు అందరికంటే చాలా క్రిటికల్ గా ఉషగారు మొత్తం అంతా చూస్తారండి ఫస్ట్. ఆవిడ ఆవిడ ఆవిడకి నచ్చిందంటే చేస్తే ఒక ఒక సేఫ్టీ అన్నమాట. ఎవరో ఊహించలేదు ఆ ఫాదర్ క్యారెక్టర్ మనం ఇంకా చూసే వాళ్ళకి ముందే రివీల్ చేయకూడదు కనుక చేయట్లేదు, కానీ ఫాదర్ క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫాదర్ క్యారెక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాం, అది సస్పెన్స్ గా చేయటం అనేది చాలా బాగుంది. అండ్ విలన్ అతను ఎవరు బాబు? జిషు సెన్గుప్తా అని చెప్పి బెంగాలీ యాక్టర్, చాలా బాగా 98 ఫిలిమ్స్ ఫిలిమ్స్ చేశారు సార్. అంటే విలన్ సార్? హీరో సార్. అతను ఈ లుక్స్ లైక్ హీరో. అవును హీరో. మన మణికర్ణికలో కూడా చేశారు సార్. ఎట్లా? మణికర్ణిక. ఓకే ఓకే. ఆయన చూస్తున్నాను సార్, నాకు అరవింద్ స్వామి ఫీల్ వచ్చింది యాక్చువల్గా. బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. విష్ణుని బెల్ట్ తీసి కొడతాడే ఈ సీన్ డెఫినెట్గా
తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఏదో కేసు ఉంటాడు పెళ్లి తీసుకో సరిగ్గా చెప్పిన సినిమా సార్ స్టోరీ ఏమీ లేదు సార్. అసలు ఎంత గారం చేస్తారంటే కాదు మ్యామ్, చిన్నప్పుడు మ్యామ్, చిన్నప్పుడు మ్యామ్ నేను చెప్తాను. చిన్నప్పుడు ఏం చేశారు నాకు సంబంధం లేదు అంటే నువ్వు ఎంత అల్లరి చేసేవాడు చిన్నప్పుడు చెప్పావా? నేను అల్లరి చేసినప్పుడు ఏమనేవాళ్ళు కాదు, కార్ అద్దం పలుగుట్టి ఏమనేవాళ్ళు కాదు, గ్లాస్ అద్దం పలుగుట్టి ఏమనేవాళ్ళు కాదు. చదువు సార్ అది ఒక్కటి చదవకపోతే మాత్రం మామూలుగా సేమ్ ఆ రౌండ్ రాలేదు కదా. మా డాడీ చుట్టుపక్కల తిరిగారు, ఉషా వద్దే ఉషా వద్దే అని చెప్పి నాకు పడతానుండేవి. ఇప్పటికీ ఎవరన్నా చదువుకుంటా ఉంటే చదవడతారు సార్, ఏ ఎందుకు ఎగ్జామ్స్ అన్ని వేస్ట్ చదవడతారు. కానీ ఈ సినిమా నాకు అనిపించింది అంటే బిగినింగ్ నేను ఏంటి కొత్త జానర్లోకి వెళ్తాంది. నిజంగా ప్లస్ పాయింట్ ఏంటంటే అంతా కొత్త వాళ్ళతో చెప్పడంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ని, ఇదే రెగ్యులర్ డైరెక్టర్ రెగ్యులర్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆల్రెడీ అతను అనిల్ రావు ఉంటే ఒక స్టైల్ ఉంటే ఒక స్టైల్, ఇది కొత్త టైప్లో ఉండాలి అని రాసావు కనుక ఆ కొత్త వాళ్ళని పెట్టుకోవటం వలన ఫ్లేవర్ మొత్తం కరెక్ట్గా వచ్చింది. మనం గెస్ట్ చేయలేము ఎటు వెళ్తుందో. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాం సార్? నెక్స్ట్ అవసరం శ్రీనివాస్ గారిది ఒక 3 షెడ్యూల్స్ అయిపోయింది సార్. అది నందిని రెడ్డి గారిని రాయమంటున్నాను, చేద్దాం ప్రామిస్ ఇచ్చాను కదా. చిన్నప్పుడు అబ్బాయి క్యారెక్టర్ ఎవరన్నా బాగా చేశాడు ఈ సినిమాకి? అతను రైటింగ్ చేసినప్పటి నుంచి పక్కన కొంచెం కొంచెం హెల్ప్ చేశాడు సార్, రైటింగ్ కూడా ఉన్నాడు సార్. తను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫుల్ క్లీన్ షో చేసి పక్కకు దువ్వి చాలా బాగా చేశాడు సార్, చాలా బాగా చేశాడు. అంటే ఆ ఫీలింగ్ విలన్కి విలన్ చిన్నప్పుడే సార్, విలన్ చిన్నప్పుడే 25 ఇయర్స్ సార్ అతనికి. తను చూడడానికి చాలా చిన్నపిల్లడు ఉంటాడని చెప్పి చాలా బాగా చేశాడు అసలు. అంకిత్ అని వైజాగ్ అతను సార్. సార్ ఆ జంప్ చూసారా మనోడు చేసిన జంపు? ఆ తర్వాత అంటే ఫైట్ మాస్టర్లు వద్దు మనం డబుల్ స్టంట్ డబుల్ ని వాడదాం అంటే వద్దు అని చెప్పేసి వెళ్ళి దూకి కరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ లాగా. నిన్న ఎవరో నాకు ఫోన్ చేస్తే బిల్డింగ్స్ మీద దూకుతాడే అది గుర్తుకొచ్చి ఎక్కడ ఉన్నా ఉన్నాను అంటే డాబా మీద ఉన్నాను అంటే మీ పక్క డాబా ఉందంటే ఉందన్నాడు. వెంటనే ఈ డాబా నుంచి ఆ డాబా కాదు అశ్వత్థామ సినిమాలో నాగశౌర్య దూకాడు బాగా కష్టపడ్డావు అంటే అది కనపడతాను సినిమాలో వయసులో కానీ దాన్ని జస్టిఫై చేస్తూ ఆ సీన్ కన్విన్సింగ్గా ఉంది. ఇది మెహరీన్ వచ్చినప్పుడు నా మైండ్లో ఇంకేం లేదు, అవును ఏం లేదు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తెలిసిన వాళ్ళు రేప్ చేయటం, రేప్ చేస్తే ఎవరు ఎట్లా ముగ్గురు వచ్చారు ఇట్లా చేశారు అని చెప్తారు. దిశాది కానీ లేకపోతే కానీ ఇప్పుడు కానీ బస్సులో జరిగింది అని. కొత్తగా అనిపించే పాయింట్ అంటే ఎవరు చేశారో తెలియదు అనే పాయింట్ని బాగా ఇంట్రెస్టింగ్ అంటే ఆడియన్స్ని బిగినింగ్లోనే ఈ సినిమా ఏదో ఏదో చూడాలే మనం తెలుసుకోవాలి. ఆ సిస్టర్ నేను ప్రెగ్నెంట్ అనగా ఎవరు ఏంటో తెలీదు అనగానే షాక్ సార్. అసలు అంటే ఎలా అవుతుంది ఒక అమ్మాయి తనకు తెలియకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అనేది క్వశ్చన్ వచ్చేసి ఇమ్మీడియట్ అక్కడే కుక్ అయిపోతారు. ఫస్ట్ సీన్ లోనే అది ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆ షటిల్ బాల్ తో అని అమ్మాయి పడిపోయింది ఆ టచ్ లో ఇట్లా అవుతుందని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అది కన్విన్సింగ్ అవుతుంది. ఆ సీన్ లేకుండా ఒట్టి కడుపు అంటే చాలా తేడా కొట్టేసి. అండ్ ఇంకోటి సార్, సినిమాలో ప్రిన్స్కి చెప్పాలా వద్దా అనేది రాసేటప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ సార్, నాకు చాలా పెద్ద క్వశ్చన్. తర్వాత అనిపించింది హీరో చేసి తప్పు, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ తీయడం అనేది తప్పు సార్, కానీ ఎలా జరిగింది ఎలా వచ్చిందని తెలియనప్పుడు ఉంచుకోలేరు కదా సార్. సో అది హస్బెండ్ ద్వారా చెప్పిస్తే బాగుంటుంది, ఎందుకంటే లేకపోతే నేనే మోసం చేసి ఇంకోటికి పెళ్లి చేస్తున్నట్టు ఉంటుంది కదా ముందు. సో అని చెప్పి అనుకోలేదా ముందు? అలా అనుకోలేదు సార్, ఎవరు చెప్పకుండా హీరో మాత్రం మెయింటైన్ చేస్తారు అనుకున్నాం చెప్పాలి. మంచిదైంది ప్రిన్స్ క్యారెక్టర్ ఎలివేట్ అయింది, సో అదంతా చాలా బాగుంది. అబ్బాయిని పెట్టడం కూడా మంచిదైంది, ఎవరో తెలియని పెట్టడం హీరో కనుక ఆ క్యారెక్టరైజేషన్ జస్టిఫికేషన్ వచ్చింది తను పెట్టుకున్నందుకు, డీసెన్సీ డిగ్నిటీ బాగుంది. అది అమ్మాయిని కూడా మెహరాన్ని కూడా జెంట్స్ మన్ లాగా తయారు చేస్తుంది,
టీవీలో చూసి ఎప్పటికప్పుడు ఇంటర్వెల్ టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. ఈ రోజుల్లో పోలీసులు కూడా ఈ మధ్య ఎక్కడ వెళ్ళిపోయారు ఏమిటనేది ఈ ఫోన్ల ద్వారా మీటింగ్ పట్టేస్తాం. ఇది వరకు అయితే చాలా రోజులు పట్టేది, వీళ్ళు పట్టుకుంటున్నారు కానీ శిక్ష చేయటం లేట్ అవుతుంది. మీ అమ్మ మదర్ ప్రొడ్యూసర్గా, మీ ఫాదర్ సమర్పణగా, వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును సార్, చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. మామూలుగా కష్టపడలేదు లాస్ట్ ఫ్యూ మంత్స్, రాత్రింబగళ్ళు అంటే శౌర్యతో పాటు డైరెక్టర్తో పాటు శౌర్య వాళ్ళ బ్రదర్ గౌతమ్, అతను యుఎస్లో ఉన్నప్పటికీ ప్రతిదీ ఆన్లైన్ మొత్తం జాగ్రత్తగా కోఆర్డినేట్ చేశాడు. నిహారిక తోటి ఉష గారు అందరూ ఇక్కడ మొత్తం అంటే డే అండ్ నైట్ కష్టపడటం ఒక టీమ్ టీమ్గా నేను వాళ్ళతో రెగ్యులర్గా. సో అందరూ యువర్ ఆల్ నీడ్ అ హాలిడే. వేరుతో చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్ చిన్నప్పుడు ఏదో పింకీ ప్రామిస్ అని చెప్పి ఉంటుంది. ఆ పెట్టిన పాయింట్ కూడా బాగుంది, అంటే సిస్టర్ని నమ్మలేదు కదా నువ్వు, అప్పుడు అమ్మాయి పింకీ ప్రామిస్ అన్నాయి అని చెప్పడం చాలా ఎమోషనల్ కనెక్టెడ్. అంటే చాలా డెలికేట్ ఇష్యూ కదా సార్, అన్నయ్య అంత ఎక్కువ అడగలేడు, చెల్లి కూడా అంత ఓపెన్ అవ్వలేదు అనమాట. సో ఆ సీన్ని ఎంత కన్విన్సింగ్గా చెప్పాలి, అట్ ది సేమ్ టైం షార్ట్గా చెప్పాలి, ఎక్కువ లాగినా థియేటర్లో పేరెంట్స్ అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో దాన్ని లాక్కూడదు. సో అందుకనే ఇంకా నమ్మే విధంగా ఉండాలి చెప్పి పింకీ ప్రామిస్తే ఎంజాయ్ చేస్తాం. ఇంకా చేశారు ఆ ఫ్రస్ట్రేషన్ తెలియదు కుర్చీ తోసేసి, అంటే టేక్ ఆఫ్ ఎప్పుడు నా సక్సెస్ ఫార్ములా ఏంటంటే బిగినింగ్లోనే ఆడియన్స్ని ఈ సినిమా మనం చూడాలి అనేటట్టు మనతో పాటు ట్రావెల్ చేసేటట్టు చేయాలి. ఆ స్కోపు ఎవరో తెలియదు అనేది విచిత్రం అనేది. అవును, ఇట్లా చాలామందికి ఎవరో తెలియదు నన్ను ఇట్లా మొలస్ట్ చేసింది అని చెప్పే ఇష్యూ కొత్త పాయింట్. మామూలుగా ఒట్టి రేప్ కేసు అనుకో, అవును ఈ రోజు జరిగేది కదా అంటారు. అవును, ఇది ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా నీకు? ఇది మా ఫ్రెండ్ బాంబేలో మా ఫ్రెండ్ ఉన్నారు సార్, వాళ్ళ చెల్లి జరిగింది. అయ్యో, సో అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇంక అక్కడి నుంచి మొత్తం అంతా ఇది బయట సొసైటీ తెలియాలి. పొరపాటున ఎవరైనా అలా కల్దీరి పడిపోయి ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే ఒకసారి పేరెంట్స్కి కానీ లేకపోతే వీళ్ళకి కూడా సినిమా చూసినట్టుగా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా సార్, ఇలా జరిగింది సినిమాలో కూడా జరిగింది అని కొంచెం ఎంటర్టైన్ అంటే అవేర్నెస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్ చేస్తూ సినిమా చూపించాలి జనాలు కానీ చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. యాక్షన్ జానర్లో ఇంకా కొన్ని షోర్ షార్ట్ ఫార్ములా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అది కాకుండా ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే యాక్షన్లో ఇప్పుడు ఫర్ పోలీస్ స్టోరీస్ ఉంటాయి, టిపికల్ ఒక విలన్ ఉంటాడు, క్లియర్ కట్గా బిగినింగ్ నుంచి హీరోయిజం ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవి కాకుండా ఆ ఫార్మాట్ సినిమాలు కాకుండా ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది ఎప్పుడైనా రిస్కే. సో ఇలాంటిది ఎందుకు చేయాలనిపించింది? అంటే మేము నాకు ఎప్పుడైనా సరే జనాలు ఫీల్ అవ్వాలి, మేము హీరో కొట్టాలి 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 అన్నప్పుడు హీరో కొడితే బాగుంటుంది. నేను కొట్టేస్తాను మీరు చూడండి అంటే మొత్తం జనాలు మనం కొడతారు. సో అందుకనే ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా సో జనాలు విధంగా ఉండే విధంగా ఆలోచిస్తున్న హీరోలను డైరెక్ట్ చేయడం చాలా కష్టం. నేనేం ఆలోచించుకుని షూటింగ్ వస్తాను మేము. నిజం సార్, అసలు కానీ ఏ మాట కామాట, షూటింగ్కి వచ్చినప్పుడు మా సెట్స్లో కానీ ఎప్పుడు చాలా అసలు రిలాక్స్డ్గా ఉంటాడు, ఆడుతూ పాడుతూ ఉంటాడు. అందుకే నాకు అలా చూసిన శౌర్య ఇలాగ మొత్తం అసలు ఫోకస్డ్గా కష్టపడుతూ చూస్తుంటే నాకు అసలు చాలా విచిత్రంగా ఉండింది, కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే సెట్స్కి వచ్చినప్పుడు చాలా రిలాక్స్గా ఉంటాడు, మనం చెప్పింది చేస్తాడు, ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ రిలాక్స్డ్. నేను ఏదో పని మీద వైజాగ్ వస్తూ బుజ్జికి ఫోన్ చేశాను. బుజ్జికి ఫోన్ చేసి నేను వస్తున్నాను అంటారంటే మేము తిరిగి వచ్చేసామండి, ఏంటంటే కాలేరకు పట్టుకున్నాడు అంటే చెప్పండి అయ్యా, చిరంజీవి వాళ్ళంతా కూడా అనేవాడిని, లూపులకి ఇప్పుడు ఉన్నారు కదా, ఎందుకు టెక్నాలజీ ఉంది, ఇది ఎంత ఎందుకు అట్లా రిస్క్ చేస్తారు, రిస్క్ మీరు మీ కాలు పోవటం కాకుండా ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ వస్తుంది, ఎన్ని రోజులు ఇబ్బందులు ఉంటారు, ఇతను ముందుగా చేశాడు. అది ఎందుకు గ్రేట్ చెప్తాను సార్, యాక్చువల్గా చాలా మందికి తెలీదు, శౌర్య ఒక 15-16 ఇయర్స్ అప్పుడు చాలా సివియర్ ఇంజరీ జరిగింది, ఒక చాలా హైట్ నుంచి పడిపోయి బ్యాక్ ప్రాబ్లం వచ్చింది. సో అలా జరిగిన వాళ్ళు మళ్ళీ ఇలాంటిది చేయటం అనేది అన్థింకబుల్ అనమాట, ఆ భయం ఉండిపోద్ది ఎప్పటికీ. అది ఎలా ఓవర్కమ్ చేశాడో తెలియదు కానీ అది ప్యూర్ ఇంకా సినిమా మీద ప్యాషన్. ఎందుకంటే కెమెరా ముందు హీరో ఎమోషన్ కనిపించాలనేది ఒక పాయింట్ పెట్టుకుని చేస్తాడు సార్. సో అది అండ్ ఆల్ జానర్స్ చలో తర్వాత ఇది చేయటం, ఆల్ జానర్స్ చేసేటట్టు
మ్యాచ్ చేసుకోదు. ఎందుకంటే ఫర్దర్గా అసలు ఆడియన్స్ ఇదేంటంటే ఒక ఆతృతతో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు అతను ఎవరై ఉంటాడు, ఎలా అసలు ఎవరై ఉంటారు కన్నా ఎలా ఉంటుంది. అది రెండు మూడు విషయాల్లో శవాల దగ్గరది అవును, చంపేసిన తర్వాత కూడా మొలస్ట్ చేసిన తర్వాత కూడా అదొక అంటే సైకిక్ క్యారెక్టర్ అని సస్పెన్స్గా ఉంచడం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. నేను ఏదో కొంచెం సైకో ఇది అన్నారు కానీ బట్ ఇటువంటిది అనుకోలేదు. అది స్క్రీన్ ప్లే బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ అశ్వత్థామలో ఒక సింగిల్ షాట్ ఫైట్ ఉంది, మీరు గమనించుంటారు, కార్లోంచి దిగిన వెళ్ళి మొత్తం అంతా అక్కడ ఇంట్లో వాళ్ళని కొట్టే అంత వరకు మొత్తం ఒక సింగిల్ షాట్లో తీశారు. సో మీకు ఎలా అనిపించింది అది? అంటే ఎమోషన్తో ఫాలో అయ్యాం, సగం అయిన తర్వాత నాకు అర్థం కాదు ఇదంతా సింగిల్ షాట్లో తీశారు. మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండదు కదా, జరిగా ఆ మూడ్లో ఫాలో అయ్యాం, సగంలో నాకు గుర్తుకొచ్చింది అక్కడ నుంచి చూస్తే అర్థమైపోయింది అనమాట. అది ఎంతసేపు రిహార్సల్ అంతా చేశారా? రిహార్సల్ మొత్తం అంతా వన్ డే పట్టింది సార్, ఎందుకంటే ఒరిజినల్ డోర్ ఉంటే బాగుంటుంది బట్ ఒరిజినల్ డోర్ కొట్టింది వెంటనే ఎరగలేదు అనమాట. సో అప్పుడు ఏం చేసామంటే నా కాలు కొంచెం అటు ఇటుగా తేడా అయిపోయింది అనమాట గట్టి కొట్టేసరికి. సో మళ్ళీ డోర్ అంతా రీప్లేస్ చేసి మళ్ళీ అంతా చేసి లోపల మళ్ళీ బీర్ బాటిల్స్ ఈ పక్కన గ్లాస్ ఉన్నాయి సార్, సో అవన్నీ రిమూవ్ చేసి అన్నీ చేసాం అనమాట. వన్ డే పట్టింది సార్, ఒక 4 రిహార్సల్స్ చేసాం. సో కంప్లీట్ టీవీ ఒకసారి విరిగిపోయింది, 4 అంటే నాతో పాటు లోపల గూన్స్ అంటే విలన్స్ కూడా వాళ్ళు కూడా బేసిక్లీ రెడీగా ఉండాలి. సో లాస్ట్ వరకు వికెట్ అయితే కొట్టాలి సార్, లాస్ట్ వరకు. సో బేసిక్లీ అంటే ఫస్ట్ వికెట్ విరిగిపోయింది, సో దాన్ని మేనేజ్ చేయాలన్నమాట. ఇంకో డోర్ లేదు, ఎందుకంటే అప్పటికే 3 డోర్లు తయారు చేసాం, 3 డోర్లు విరిగిపోయింది, 4 డోర్ ఫైనల్ డోర్ అనమాట. అది విరిగిపోతే మళ్ళీ ఇంకో డే కోసం ఆగాలి, ఇది ఏమొద్దు ఏమొద్దు అని సార్ డోర్ కొట్టాను, విరిగిపోయింది, కరెక్ట్గా విరిగింది. దాంతోపాటు వికెట్ విరిగిపోయింది ఆ డోర్, ఆ సగం కొత్తనే వెళ్ళాను. ఇప్పుడు నాకు తెలిసి ఇరిగిపోయిందని, కానీ లోపల నుంచి వచ్చేవాడికి తెలిస్తే వాడేమో వచ్చి ఇరిగిపోయింది కదా ఇంకో వన్మోర్ అంటాడేమో నా భయం. సో ఇంకా నువ్వు రా 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 గట్టిగా అరిచి అలా చేశాను సార్. కానీ మాస్టర్ ఫైట్ మాస్టర్స్ అంబరి అని చెప్పి కేజీఎఫ్ చేశారు సార్. సో ఇది ఐడియా ఎవరిది అసలు సింగిల్ షాట్ లో చేయాలి నీదేనా? ఓకే ఓకే. ఫైట్ మాస్టర్ రియాక్షన్ ఏంటి చెప్పిన వెంటనే? ఫైట్ మాస్టర్ ఫస్ట్ సింగిల్ షాట్ అన్నప్పుడు మ్యామ్ సింగిల్ షాటా ఎందుకు ఎందుకు అన్నారు సార్. ఆడియన్స్ ఇలా చెల్లికి ప్రెగ్నెంట్ అయింది, ఎవరు చేశారు తెలియదు, ఏం చేశారని తెలియదు అని జనాలు ఒక చిన్న సైలెన్స్లో ఉంటారు. ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు హీరో ఏం చేస్తున్నాడు, ఎక్కడ నడుచుకుని వెళ్తున్నాడు, నాకు ఆ కట్స్ ఉంటే నాకు ఆ ఇన్వాల్వ్మెంట్ రాదు. ఆ నడుచుకుని వెళ్ళినప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు. సో కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు ఎవడీడు, అప్పుడు కట్బ్యాక్ చేస్తే తెలియాలి ఓహో వీడు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కనుక్కుంటూ వస్తున్నాడు. సో నాకు ఈ థాట్ ప్రాసెస్లోకి జనాలు రావాలి అంటే నాకు సింగిల్ ఫైటే కావాలి సార్. సో దెన్ వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు, బాగా చేశారు సార్. ఐ థింక్ ఫైట్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఇన్ ది ఫిల్మ్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా బాగా చేశారు అండ్ యు లుక్ కన్విన్సింగ్ యాస్ ఎన్ యాక్షన్ హీరో. థాంక్యూ మ్యామ్. ఓకే ఐ గివ్ యు దట్. అండ్ ఇతను కళ్ళలో కూడా నేను ఆలోచిస్తాను అనుకుంటా. మామూలుగా అయితే రాసుకున్నాడు కనుక తిరుగుతూ ఉంటాయి, రాసుకోకపోతే డైరెక్టర్ మీద ఊరేస్తారు కదా, ఫైట్ కదా వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే నాకు ఫైట్స్ లో నాకు పర్టికులర్ గా నచ్చింది ఏంటంటే ప్రతి ఫైట్ లో ఒక ఎమోషన్, ఊరికే వెళ్ళి కొట్టేయడం అంటే ఒక ఫస్ట్ ఫైట్ చూస్తాం, సెకండ్ ఫైట్ తర్వాత ఏదో ఒక మొనాటిని వస్తుంది, కానీ ఈ ఈ ప్రతి ఫైట్ లో ఒక ఎమోషన్ కనిపించింది సార్. అది అందుకే బీజిఎం కూడా మీకు డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోయాం, ఆ చుట్టూ హారన్స్, పిల్లలు ఆడుకునే క్రికెట్ సౌండ్ ఎఫెక్ట్స్ వెళ్ళాం. దాని తర్వాత సెకండ్ ఫైట్కి వచ్చేసరికి పబ్ ఫైట్ సార్. సో అంటే అమ్మాయిలు కెలికే వాళ్ళు ఆ ఏరియాలో ఉంటారు, ఏ పాష్గా ఉంటారు, నెక్స్ట్ జిమ్లో ఉంటారు. సో 3 వేరియేషన్ చూపించాం, దానివల్ల బీజిఎం 3 వేరియేషన్స్ కనిపిస్తాయి. పురాణం తెలియని వాళ్ళకి అర్థం కాదు, ఆ బిగినింగ్ లో పవన్ కళ్యాణ్ తో అది చెప్పించడం, వాయిస్ ఓవర్ చెప్పించడంతో మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. అవును, అయితే ఎందుకు పెట్టారు అశ్వత్థామ? అవును, పవన్ కళ్యాణ్ వాయిస్ పెట్టడం జనాలు అందరికీ ఒకసారి కనెక్ట్ అయిపోయారు సార్, సినిమా ఏ టైప్ లో ఉండబోతుంది అనేది జనాలకి. అయితే
క్వశ్చన్ మార్క్గా నేను చెప్పే వరకు సజ్జనార్ లాగా. సో జనాల్ కనెక్షన్ అంటే గుర్తుకొచ్చింది, నువ్వు రీసెంట్గా టూర్ వెళ్ళొచ్చావు కదా, సో వాట్ వాజ్ రెస్పాన్స్, యాక్చువల్గా జనాలు ఏమంటున్నారు? జనరల్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరు ఏమన్నారంటే నిజంగా నువ్వు చేసింది కరెక్ట్, ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఈ సినిమా 100% రైట్, అండ్ ఇలాంటి సినిమాస్ చాలా బాగుంటాయి, అండ్ మీ దగ్గర నుంచి ఇలాంటిది వస్తుంది ఎంపర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది యాక్షన్ బాగా వేసామని, కొంతమంది సబ్జెక్ట్ బాగా రాసామని, కొంతమంది చాలా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. సో హ్యూజ్ రెస్పాన్స్, ఏ థియేటర్కి వెళ్ళిన ఫుల్ అందరు బాగా చెప్తున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత నాకు జనాలు చూసినప్పుడు అరే మనం ఏదో సాధించామనిపించింది, అంత మంచి రెస్పాండ్ ఇచ్చాను చాలా బాగా. సో చలో తర్వాత యుద్ధం చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఎలా హ్యాపీనెస్ ఉంటుందో. చలో సినిమా తర్వాత మీ మమ్మీ నీకు మంచి కార్ కొనిచ్చారు నాకు తెలుసు, నేను వచ్చి ఫోటో కూడా దిగాను కాబట్టి. అవును. సో ఈ సినిమా తర్వాత నీకు గిఫ్ట్ ఏమి ఇవ్వబోతున్నారు? అడగను మ్యామ్, అక్కడే ఉన్నారు. ఉష గారిని అడగాలి. బహుశా పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇంట్లో కాలు పెట్టే పెళ్ళి అప్పుడే వద్దు సార్, కొంచెం భయంగా ఉంది. అంటే ఇంకా పెళ్ళం వస్తే ఇలా యాక్షన్ బిల్డింగ్ నుంచి ఒక్కోసారి నాకు కూడా పెళ్ళి అయిన తర్వాత లక్ష్మీదేవి వచ్చినట్టే అది, కనుక 1 year ఆడే సినిమా రావాలంటే పెళ్లి చేస్తాను. పెళ్లికి ముందు ఒక క్వశ్చన్ రాఘవేంద్ర గారు ఇరికిచ్చడం అన్నమాట సార్, మీ సినిమాల్లో మీరు శౌర్యతో రీమేక్ చేస్తే ఏ సినిమా చేస్తారు? శౌర్య అన్నా చెప్పా కదా మైథాలజీ కూడా సూట్ అవుతాడని. ఏ సినిమా తీసినా అందులో వస్తున్నాను నేను మటు గ్యారంటీగా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ చిరిపి తనం ఎమోషన్ అన్ని అష్టదైపందం చేస్తాం. చేయండి సార్, మీరు శౌర్యతో రొమాంటిక్ సినిమా చేస్తే నేను వచ్చి అసిస్ట్ చేస్తాను చూడాలనుకుంటా. ఓకే, బట్ ఈ పిక్చర్ పర్టికులర్ గా ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అయిందంటే సొసైటీలో జరుగుతున్న వాటి మీద ఈ మధ్య కాలంలో రాలేదు, దాన్ని కొత్తగా చూపించడం. అదేంటంటే ఆడియన్స్ కి కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు కొత్త స్టూడెంట్స్ కానీ ఆడపిల్లలకు కానీ మీరు జనరల్ గా ఏంటంటే పోలీసులు వాళ్ళు షీటింగ్ మనం లేకపోతే ఏదో హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తారు, ఇక నుంచి మీకు వరి లేదు, ఇక నుంచి మీకు ఏదైనా ఆపద వచ్చినా కూడా అశ్వత్థామ అని పేరు ఉండే వెంటనే అండ్ యూ విల్ బి టేకెన్ కేర్ బై హిమ్ అండ్ వాచ్ ది మూవీ అండ్ ఎంజాయ్ ది మూవీ అండ్ గివ్ గుడ్ సక్సెస్ టు నాగశౌర్య అండ్ దర్ పేరెంట్స్ అండ్ ది ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు కూడా చెప్పాల్సిందని చెప్పి చూసిన జనాలందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్, అండ్ చాలామంది మెచ్చుకుంటున్నారు, చాలామంది నచ్చిందని చెప్తున్నారు. అండ్ సార్, ముఖ్యంగా సార్ సినిమా చూసిన వాళ్ళు అందరు నచ్చిందని చెప్తున్నారు, బట్ నచ్చి మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మీ మా మీ వల్ల మా సినిమా ఇంకా కొంచెం ముందుకెళ్ళచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సార్.